Hello friends, welcome to our channel Homely Ideas with Naveena. Friends, ee roju nenu okati rasam anala pulsa anala papchar anala teliyadu meera oka peru pettesandi. ఇదేంటంటే ఎర్రకందిపప్పు అన్నమాట. ఎర్రకందిపప్పుతో ఇంతకుముందు కూడా నేను ఒక కర్రీస్ చేశానండి. ఇది మామూలు కందిపప్పు కంటే ఇది కూడా బాగానే ఉంటుంది. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా రకరకాలుగా ట్రై చేయడం తప్పలేదు కదా ఫ్రెండ్స్. సో ఎర్రకందిపప్పు ఫస్ట్ నేను నానబెట్టి దాన్ని ఉడికించానమాట. ఉడికించిన తర్వాత దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్ అండ్ టమాటోస్ అండ్ ఆనియన్ కొంచెం 4-5 బెండకాయలు ఉన్నాయి అవి వేసిన తర్వాత కొంచెం తోటకూర ఉందండి, కొంచెం చుక్కకూర ఉంది, కొంచెం గోంగూర ఉంది, కొంచెం ఉన్నాయన్నమాట. సో మూడు కట్ చేసి ఇందులో వేసి ఉడికించా. దీంట్లో కొంచెం చింతపండు పులుపు కూడా వేసానన్నమాట. వేసినాక దీంట్లో కారం, ధనియాల పౌడరు అవన్నీ వేసి సాల్ట్ అనేసి ఉడికించి పెట్టానన్నమాట. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మీకు తిన్నాక నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. చాలా బాగుంది, టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందనమాట. అంటే ఇది పులుసులా చేసే వరకు కొంచెం కమ్మకమ్మగా అనిపిస్తుంది అనమాట. దగ్గర పప్పులా కాకుండా ఇట్లా పలచగా ఉంటుంది, ఇది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు తోటకు ఏమంటే రాకూరలు ఎక్కువ లేనప్పుడు ఒక్క నిమిషం ఆగొస్తున్నా, ఎక్కువ లేనప్పుడు ఇట్లా పలచగా ట్రై చేయాలన్నమాట. సో అన్నీ ఉడికిన తర్వాత ఇందులో పోపు చేస్తానండి. పప్పుచారుకి బాగా కమ్మదానాన్ని ఇచ్చేది ఏంటంటే పోపు అనమాట. ఇందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి నేను పోపు చేశానన్నమాట. చాలా బాగుంది, కలర్ఫుల్గా కూడా ఉంది. నిజంగా చెప్పాలంటే మనం ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అన్నమాట, ఈ ఆకుకూరలు ఇవన్నీ వేసుకున్నాం కదండి. హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఎండలకు అయితే మాత్రం ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఎంజాయ్ చేసి తిన్నాను, పిల్లలకు కూడా నచ్చిందనమాట. ఈ ఆకుకూరలు లేత ఆకుకూరలు కాబట్టి అన్నంలో కలుపుతుంటే మొత్తం మిక్స్ అయిపోయిందనమాట. ఆకుల్లో ఏమనిపించలే. నేను కుక్కర్లో వేయలేదు, ఇలా ఈ గిన్నెలోనే ఉండాననమాట. కుక్కర్లో వేస్తే ఏమవుతుందంటే ఇలా మొత్తం మిక్స్ అయిపోతుందండి, బాగోదు అసలు. కందిపప్పు వరకు అయితే ఓకే, కానీ ఇలా మెత్త ఈ ఎర్రకందిపప్పు కదా, ఇది చాలా సాఫ్ట్గా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. సో ఆ ఆకుకూరలు కూడా చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఇందులోనే ఉడికించుకున్నాను. కుక్కర్లో పెడితే వేరే స్ట్రక్చర్ వచ్చేది, మొత్తం మొద్ద మొద్ద కింద పేస్ట్ లాగా అయిపోయేది. సో చిన్నప్పుడు కుక్కర్లు లేనప్పుడు ఇలానే ఉండేవాళ్ళు కదండి. పప్పు ఇలా ఉండడం వల్ల కూడా కమ్మదనం కూడా ఉంటుంది కుక్కర్లో పెట్టిన దానికంటే. ఇలా మనం విడిగా ఉడికించుకున్నాం అనుకోండి, దేనికి దానికి కనిపిస్తూ ఉంటాయన్నమాట. లేదనుకో, ఏది ఉండదు, మొత్తం మిక్స్ అయిపోద్ది మిక్సీలో వేసినట్టుగా. సో ఇలా ట్రై చేయాలని, ట్రై చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఎర్రకందిపప్పుతో కూడా పప్పుచారు. సో నేను ఇది వేసినాక అన్నం తింటూ చూపిద్దామని అనుకున్నాను. ఇంకా పిల్లలతో ఇంకెందుకు లేనేసి ఇంకా మానేశానమాట. సో అన్నంలో వేసుకుని తింటుంటే చాలా బాగుంది. నేను కొంచెం వడియాలు వేయించాను, మీకు చూపించలేదులేండి. కొంచెం నెయ్యి, పచ్చడి, అంటే నాకు ఉసిరిగా పచ్చడి ఉంది, అది కూడా వేసుకుని తిన్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు నిజంగా నచ్చిందండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అందుకంటే ఏం చేయదు. ఒకవేళ బాగుంది అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. ఓకేనా, బాయ్.